ఫస్ట్ ఒక పాటెడ్ ప్లాంట్ ని తీసుకుని దాన్ని 1 week డార్క్ రూమ్ లో ఉంచాలి. ఈ ప్లాంట్ లోని ఒక లీఫ్ ను సెలెక్ట్ చేసి ఒక బాటిల్ ని తీసుకుని హాఫ్ ఆఫ్ ద లీఫ్ బాటిల్ లో ఉండేలాగా ఇన్సర్ట్ చేయాలి. ఈ బాటిల్ లో పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ గాని పొటాషియం హైడ్రాక్సైడ్ టాబ్లెట్స్ గాని వేయాలి. ఇప్పుడు ఒక స్ప్లిట్ కార్క్ ను ఉపయోగించి బాటిల్ మౌత్ ని టైట్ గా క్లోజ్ చేయాలి. ఇలా చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద లీఫ్ బయటకు హాఫ్ ఆఫ్ ద లీఫ్ బాటిల్ లోపలకు ఉంటాయి. బయట ఉన్న పార్ట్ కి కార్బన్ డైఆక్సైడ్ అవైలబుల్ గా ఉంటుంది, కానీ బాటిల్ లోపల ఉన్న పార్ట్ కి మాత్రం కార్బన్ డైఆక్సైడ్ అందదు. మరి బాటిల్లో ఆల్రెడీ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పరిస్థితి ఏంటి? బాటిల్లో మనం వేసిన పొటాషియం హైడ్రాక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. నౌ దిస్ సెటప్ హ్యాస్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సన్. కొద్దిసేపటి తర్వాత ఆ ఆకుని మనం సెపరేట్ చేసి ఐడిన్ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ లో బాటిల్ లోపల వైపు ఉంచిన లీఫ్ కలర్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ బాటిల్ బయట ఉన్న లీఫ్ పార్ట్ మాత్రం బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. దిస్ ప్రూవ్స్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్.